ఒక ముఖ్యమంత్రి తమ్ముడంటే ఎలా ఉండాలి? నాలుగు బెంజ్ కార్లు, నాలుగు స్పోర్ట్స్ బైకులు, చేతి నిండా డబ్బు, కావాల్సినవన్నీ, వచ్చిపడేంత పవర్. కానీ వీటన్నింటికి దూరంగా ఒక సాధారణ వ్యక్తిగా ఉంటూ దేశ సరిహద్దుల్లో జవాన్గా పనిచేస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ సోదరుడు. భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి సీఎం అయిన యోగి సోదరుడు దేశ జవాన్గా సేవలందిస్తున్నారు. అది కూడా అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద అత్యంత కఠినమైన పరిస్థితులలో విధులు నిర్వర్తిస్తుండడం విశేషం. బహుశా ఇది వినడానికి ఆశ్చర్యంగా, అతిశయంగా ఉండొచ్చు, కానీ నిజం. ఆయనే సూబేదార్ శైలేంద్ర మోహన్. శైలేంద్ర మోహన్ సాక్షాత్తు యూపీ డైనమిక్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి స్వయాన తమ్ముడు. యోగి ఆదిత్యనాథ్ సోదరుల్లో అందరికన్నా చిన్నవాడైన శైలేంద్ర మోహన్ ప్రస్తుతం ఘర్వాల్ స్కాట్ యూనిట్లో సుబేదార్గా చైనా సరిహద్దు ప్రాంతమైన మన్నా బోర్డర్ వద్ద దేశ రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మన్నా అనేది ఉత్తరాఖండ్లోని భారతదేశ సరిహద్దుకు చిట్ట చివరనున్న అతి చిన్న గ్రామం. 3200 అడుగుల ఎత్తులో పూర్తిగా పర్వతాలతో నిండి ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడ చైనీస్ సైనికుల చొరబాట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతం సెక్యూరిటీ పరంగా అత్యంత క్లిష్టమైన ప్రాంతం కావడంతో విధులు నిర్వర్తించే భారత సైనికులు సంవత్సరం పొడవునా 24 గంటల పాటు గస్తీ తిరుగుతూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న ఇండియన్ టుడే న్యూస్ ఛానల్ సరిహద్దుల వద్ద గస్తీ నిర్వహిస్తున్న శైలేంద్ర మోహన్ ను కలుసుకుని ఈ విషయాన్ని ప్రస్తావించగా, ఇది మన మాతృభూమి, మన దేశాన్ని కాపాడుకోవడం కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలి, అందుకే సంవత్సరం పొడవునా ఇక్కడ గస్తీ నిర్వహిస్తుంటాం, ఇది మాకు ఒక ఛాలెంజ్ లాంటిదని ఆయన సమాధానమిచ్చారు. యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం ఒకసారి మాత్రమే శైలేంద్ర మోహన్ యోగి గారిని కలిశారట. ఈ సందర్భంగా యోగి గారు శైలేంద్ర మోహన్తో, మనం ఖచ్చితంగా మాతృభూమి రుణం తీర్చుకోవాలి, నీ స్వార్థం ఉన్నంత వరకు దేశ సేవకు అంకితమయ్యుండు, ఒకరి సిఫార్సు మీద ఆధారపడకుండా కేవలం నీ శక్తి సామర్థ్యాల మీదనే నమ్మకముంచి పనిచెయ్యి అని చెప్పారట యోగి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. సమాచారం కోసం మీడియా మాస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.